టీమిండియా అరంగేట పేసర్ ప్రసిద్ధ కృష్ణపై పాకిస్తాన్ మాజీ బౌలర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ధ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్ లోనే భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 8.1 ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. మొదటి 3 ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్నా ఆపై అద్భుతంగా పుంజుకున్నాడు. చివరకు భారత్ 66 పరుగుల తేడాతో విజయడంగా మోగించింది. అయితే షోయబ్ అక్తర్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ప్రసిద్ధ కృష్ణ ప్రదర్శన గురించి మాట్లాడారు. అక్తర్ మాట్లాడుతూ, అతడు ప్రసిద్ధ కృష్ణ కాదు, కరిష్మా. ఆదిలో ఇంగ్లండ్ ఓపెనర్లు అతడి బౌలింగ్ ను చితకబాదారు. ఆ తర్వాతి స్పెల్లో అద్భుతంగా తిరిగొచ్చాడు, మంచి బంతులతో ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ తన తొలి వన్డేలోనే అద్భుత ప్రదర్శన చేయటం సంతోషంగా ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్ గా మనమేంటో తెలియజేయాలి, నీ నైపుణ్యం సత్తా చూపించాలి, ఒకసారి ధారాళంగా పరుగులిచ్చాక మళ్లీ తిరిగొచ్చి వికెట్లు తీయగలనని నిరూపించాలి. ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్లు తీసిన తీరు నిజంగా అద్భుతం. చాలా బాగా బౌలింగ్ చేశాడు, దీన్ని ఇలాగే కొనసాగించాలి. ప్రసిద్ధకు ఓ విషయం చెప్పాలి, ఎప్పుడైనా బ్యాట్స్మెన్ నీపై ఆధిపత్యం చెలాయిస్తే కుంగిపోకు. వికెట్లపై దృష్టి సారించి వాటిపైపే బంతులు విసురు. ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు ఇదే చిట్కా పాటించు అని ప్రసిద్ధ్ కు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సూచించారు. ఇక భారత్ తరపున అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా ప్రసిద్ధ్ రికార్డు నెలకొల్పారు. 1997లో వెస్టిండీస్ పై స్పిన్నర్ నోయల్ డేవిడ్ 3/21తో ఇప్పటి వరకు టాప్ లో ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ, తొలి వన్డేలో ఆరంభం బాగాలేదు, మేం సరైన లైన్ అండ్ లెంత్ లో బంతులు వేయకపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు విధ్వంసకరంగా ఆడారు, అయినా సరే మేం నమ్మకం కోల్పోలేదు, వరుసగా వికెట్లు తీయడంతో జట్టుకు మేలు జరిగింది, పుల్లర్ లెంత్ బంతులు వేయొద్దని 3 ఓవర్ తర్వాత అర్థం చేసుకున్నా, ఆ తర్వాత సరైన ప్రాంతాల్లో బంతులు విసిరి ఫలితం సాధించాను అని తెలిపారు. ఐపీఎల్ అనుభవం కూడా తనకు ఎంతో ఉపయోగపడిందని ప్రసిద్ధ కృష్ణ చెప్పుకొచ్చారు.